నాగపూర్ టౌన్ లో నివసించే చంద్రిక హరిత అనే అక్క చెల్లెళ్ళది పావుబాజీ వ్యాపారం. చంద్రిక పావుబాజీ తయారు చేయడానికి నాణ్యమైన బ్రెడ్ మరియు బట్టనీలు వాడేది. దాంతో నాగపూర్ టౌన్ లో చంద్రిక యొక్క హెల్తీ పావుబాజీ అంటే ఆ టౌన్ ప్రజలతో పాటు డాక్టర్లు సైతం తినేవాళ్లు. ఇలా చంద్రిక నిజాయితీగా ఎన్నో సంవత్సరాల నుండి ఇదే వ్యాపారం చేసి నాగపూర్లో మంచి పేరు సంపాదించుకుంది. ఇదిలా ఉండగా చంద్రిక చెల్లి హరిత మాత్రం అత్యాశ బుద్ధి ఉన్న ఒక సోమరిపోతు. ఆమెకు ప్రతిదీ కష్టపడకుండా సులభంగా వచ్చేయాలని అనుకుంటుంది. ఇక చెల్లి బుద్ధిని మార్చడం చేత కాని చంద్రిక చేసేదేం లేక తనతో పాటు పావుబాజీ బండి వద్ద పెట్టుకుని చిన్న చిన్న పనులు చెప్పేది. ఇలా రోజులు గడిచిపోతుండగా ఒకరోజు చంద్రిక బండి మీద పావుబాజీ తయారు చేస్తూ హరితతో ఇలా అంటుంది. హరిత, పావుబాజీ చేయడానికి కావలసిన బ్రెడ్ బఠానీలు అయిపోయాయి, కొద్దిగా మార్కెట్ దాకా వెళ్ళి తీసుకొస్తావా? ఏంటక్క నువ్వు అన్ని పనులు నాకే చెప్తావు? ఒక పక్కన క్యాష్ బాక్స్ వద్ద కూర్చొని క్యాష్ తీసుకుంటూ ఉన్నాగా. అది కాదు చెల్లి, ఇప్పుడు బ్రెడ్ బఠానీలు తీసుకుని రాకపోతే వ్యాపారం మధ్యలో ఆగిపోతుంది. అయినా అన్ని ముందే చూసుకోవాలి కదక్క. చూసుకోలేదే హరిత, ఏమనుకోకుండా తొందరగా సైకిల్ మీద వెళ్ళి తీసుకొని రావే ప్లీజ్. సరే వెళ్తాలే. చూడు హరిత, అక్కడ మార్కెట్ లోకి వెళ్ళగానే మీసాల తాత అలాగే గడ్డమంగులు ఉంటారు. వాళ్ళిద్దరిలో మీసాల తాత దగ్గర మాత్రమే సరుకు కొను, ఎందుకంటే మార్కెట్ లో ఆ తాత ఒక్కడే నాణ్యమైన బ్రెడ్ ప్యాకెట్స్ మరియు బఠానీల బస్తాలు అమ్ముతాడు. ఇలా చంద్రిక తన చెల్లికి సరుకు కొనడంలో జాగ్రత్తలన్నీ చెప్పి మార్కెట్ కి పంపించి ఆ తర్వాత వచ్చిన సరుకుతో రుచికరమైన పావుబాజీ వండి అమ్ముతుంది. ఇలా చంద్రిక తనకు పెద్దగా లాభాలు రాకపోయినా సరే తక్కువ రేటుకు హెల్తీ పావుబాజీ తయారు చేసి అమ్మేది. ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు హరిత తన అక్కను ఇలా అడుగుతుంది. అక్క, ఈ మధ్య లేడీస్ వాడే స్కూటీలు వస్తున్నాయి, మొన్న మా ఫ్రెండ్ కూడా కొనుక్కుంది, చాలా బాగుంది తెలుసా? మనం కూడా ఒక కొత్త స్కూటీ కొనుక్కుందామక్క. మనకు స్కూటీ ఎందుకు హరిత? మళ్ళీ నువ్వు ఆ స్కూటీ కొన్నప్పటి నుండి ఏదో ఒక ప్రమాదం ఇంటి వరకు తెచ్చి పెడతావు. నువ్వెప్పుడు వింటే అక్క, నేనేమైనా నా కోసం కొనమంటున్నానా? మన వ్యాపారానికి కావలసిన సరుకులు తీసుకురావడం కోసం కొనమంటున్నాను. సరుకులు తీసుకురావడానికి మన దగ్గర సైకిల్ ఉంది కదే. నీకు నమస్కారం తల్లి, నీకెంత చెప్పినా వేస్ట్. అందరూ తెలివిగా వ్యాపారాలు చేసి కార్లు కొంటుంటే నువ్వేమో నీతి నిజాయితీ అంటూ కనీసం ఒక స్కూటీ కూడా కొనలేకపోతున్నావు. ఏం చేస్తాం, అంతా మన తలరాత. ఇలా హరిత బాధపడుతూ ఇంటి నుండి బయటకి వెళ్ళిపోయింది. ఇలా కొన్ని రోజులు గడిచాక అక్క చెల్లెళ్ళు ఎప్పటిలాగా పావుబాజీ వ్యాపారం చేసుకుంటారు. అప్పుడు మళ్లీ సరుకులైపోవడంతో హరిత మార్కెట్ కి వెళ్లాల్సి వస్తుంది. దాంతో హరిత అక్క దగ్గర డబ్బు తీసుకుని ఎప్పటిలాగా మీసాల తాత వద్ద సరుకులు కొనకుండా ఈసారి గడ్డమంకల్ వద్ద సరుకులు కొనడానికి వెళ్లి ఇలా అంటుంది. నాకు తక్కువ ధరకు బ్రెడ్ ప్యాకెట్స్ అలాగే బఠానీ బస్తాలు కావాలి, ఇవ్వగలరా? ఎందుకు ఇవ్వలేను, ఖచ్చితంగా ఇస్తాను, కానీ నీ అక్క చెల్లెళ్ళు ఎప్పుడు నా దగ్గరే సరుకు కొనాలి. అలా అని ఆ గడ్డమంకల్ చెప్పిన దానికి సరే అని చెప్పి హరిత చంద్రిక ఇచ్చిన డబ్బులో సగం గడ్డమంకుల్కి ఇచ్చి మిగతా డబ్బుతో అక్కకి తెలియకుండా స్కూటీ కొంటుంది. కొన్ని రోజులు గడిచేసరికి హరిత గడ్డమంకుల్ దగ్గర తెచ్చిన సరుకు వెంటనే పాడైపోతుంది. ఈ విషయం తెలియని చంద్రిక ఆ కల్తీ బ్రెడ్ అలాగే పురుగులు పట్టిన బఠానీలు ఉపయోగించి పావుబాజీ తయారు చేస్తుంది. దాంతో ఆ రోజు చంద్రిక బండి వద్ద పావుబాజీ తిన్న కస్టమర్లందరికీ వాంతులై హాస్పిటల్లో జాయిన్ అవుతారు. అప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయిన కస్టమర్లలో ఒకరు ఫుడ్ ఇన్స్పెక్టర్ కు చంద్రిక పావుబాజీ బండి గురించి కంప్లైంట్ చేస్తారు. అప్పుడు ఇంకా ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేయడానికి వెళ్లి ఇలా అంటాడు. చూడండి చంద్రిక, మీ బండి దగ్గర పావుబాజీ తిన్న చాలా మందికి వాంతులై హాస్పిటల్లో జాయిన్ అయ్యారని మాకు కంప్లైంట్ వచ్చింది. అందుకని మేము ఒకసారి మీరు వాడే సరుకులు నాణ్యమైనవా కావా అనేది చెక్ చేయాలి. ఏం మాట్లాడుతున్నారు సార్? నా పావుబాజీ తిని వాంతులు చేసుకోవడమా? నేను 5 సంవత్సరాలుగా ఈ వ్యాపారం చేస్తున్నాను, అలాగే పావుబాజీకి కావలసిన బ్రెడ్ బఠానీలు లాంటి సరుకు నాణ్యత విషయంలో నేను ఏ రోజు రాజీ పడలేదు.
అయినా మీరు ఒకసారి చెక్ చేయాలనుకుంటే చెక్ చేసుకోండి. ఇలాని చంద్రిక ధైర్యంగా ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ ని వ్యాపారం వద్ద ఉన్న సరుకు చెక్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. అప్పుడు ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ బ్రెడ్ ప్యాకెట్ ని ఓపెన్ చేసి చూడగా ఆ బ్రెడ్ మొత్తం బూజు పట్టేసి ఉంటుంది. అలాగే ఆ బఠానీల బస్తా తెరిచి చూడగా అందులో పురుగులు తిరుగుతూ ఉంటాయి. అది చూసిన చంద్రిక షాక్ అయ్యేలా అంటుంది, సార్, నేనెప్పుడు నాణ్యమైన సరుకు మాత్రమే వాడతాను, కానీ ఈసారి ఇలా సరుకులు ఎందుకు పాడైపోయాయో అర్థం కావట్లేదు. ఆపు నీ నాటకాలు, దొరికేశాక అందరూ నీలాగా చెప్తారు అని ఫుడ్ ఇన్స్పెక్టర్ చంద్రికను తిడతాడు. అప్పుడు అక్కడ చంద్రిక దగ్గరికి వచ్చిన కస్టమర్లలో ఒకతను, అహో ఎంత మోసం, ఇన్నాళ్ళు తక్కువ ధరకు పావుబాజీ అని మాలాంటి డబ్బులేని పేదవాళ్లని ఆకర్షించి కల్తీ పావుబాజీ తయారు చేసి అమ్ముదావా, నీలాంటి దాన్ని రాళ్లతో కొట్టాను, కొట్టండి రా అని అక్కడ కస్టమర్లంతా చంద్రికను రాళ్లతో కొడుతూ ఉంటే మరికొందరు ఆ పావుబాజీ బండిని తిరగేసి పాడు చేస్తారు. సరిగ్గా అదే సమయానికి హరిత ఆ షాప్ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, ఆపండి, ఎందుకు మా అక్కను కొడుతున్నారు? మీ అక్క కల్తీ పావుబాజీ అమ్ముతుంది, అది తిన్న చాలా మంది హాస్పిటల్లో ఉన్నారు. మా అక్కేమీ కల్తీ చేయలేదు, నీలా మోసపోయిందంతే. ఏంటి చెల్లి నువ్వు అనేది? అవునక్క, నేను ఇప్పటిలాగా సరుకును మీసాల తాత దగ్గర కాకుండా గడ్డమంకుల్ దగ్గర కొన్నాను. అతను మనకు అమ్మిన సరుకు కల్తీ సరుకు. చూడండి ఇన్స్పెక్టర్ సార్, మేము నిల్వ సరుకు ఉపయోగించి పావుబాజీ తయారు చేయలేదు. మేము కొన్న సరుకు కల్తీ కావడంతో ఫుడ్ పాయిజన్ జరిగింది కాబట్టి అసలు నిందితుడు ఆ కల్తీ సరుకు పంపిణీ చేసిన గడ్డమంకుల్ మాత్రమే అని హరిత వివరంగా ఇన్స్పెక్టర్ కి చెప్పి ఆ కల్తీ సరుకు అమ్మిన గడ్డమంకుల్ని వాళ్లకు అప్పగిస్తుంది. ఇక అప్పటి నుండి హరిత తన అక్కకు అవమానం జరగడానికి కారణం తన అత్యాశాన్ని అర్థం చేసుకుని తనకున్న ఆ స్కూటీని అమ్మేసి కస్టమర్లు పడేసిన పావుబాజీ బండి బాగు చేయించి ఎప్పటిలాగా మీసాల తాత వద్ద సరుకుని బుద్ధిగా అక్కతో పాటు ఉంటూ వ్యాపారం చేసుకుంటుంది. చిత్రపురి కాలనీలో నివసించే వెంకన్న ఒకరోజు తన ఇంట్లో సోఫా మీద కూర్చుని డబ్బు లెక్కబెట్టి కవర్ లో పెడుతుంటాడు. ఇదిలా ఉండగా అతని కూతుర్లు చంద్రిక, హరిత కాలేజ్కి వెళ్లడానికి భుజాన బ్యాగ్లు తగిలించుకుని సిద్ధమవుతుంటారు. అప్పుడు వెంకన్న వాళ్లతో ఇలా అంటాడు, అమ్మా చంద్రిక, ఇది నీ ఎగ్జామ్ ఫీస్ కోసం ఇస్తున్న డబ్బుల కవర్, దా తీసుకో అని చెప్పి చంద్రిక చేతికి ఒక డబ్బుల కవర్ ఇస్తాడు. అమ్మా హరిత, ఇది నీ ఎగ్జామ్ ఫీస్ కోసం ఇస్తున్న డబ్బుల కవర్, దా తీసుకో అని చెప్పి హరిత చేతికి కూడా ఒక డబ్బుల కవర్ ఇస్తాడు. అప్పుడు హరిత ఆ కవర్లో నుండి డబ్బులు బయటకు తీసి లెక్క పెట్టి ఇలా అంటుంది, నాన్న, నిన్న నేను అడిగాను కదా నా ఫ్రెండ్స్ తో నార్త్ ఇండియా ట్రిప్ కి వెళ్ళడానికి కూడా డబ్బు కావాలని. అయ్యో సారీ హరిత, ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు మీ ఎగ్జామ్ ఫీజుకే సరిపోయాయి, పోనీ నెక్స్ట్ ఇయర్ వెళ్తావా? అప్పుడైతే నేను కన్ఫర్మ్ గా నీకు కావాల్సిన మనీ మొత్తం ఇస్తాను, ప్రామిస్. అదేం కుదరదు నాన్న, నాకు ఇప్పుడే డబ్బు కావాలి, నువ్వు పోయిన ఏడాది కూడా ఇలాగే చెప్పావు అని ఇలా హరిత నాన్నతో చెప్పి ఏడుపు ముఖం పెట్టింది. అది గమనించిన చంద్రిక తనకు నచ్చి చెప్పే ప్రయత్నం చేస్తుంది, చూడు హరిత, నాన్న నెక్స్ట్ ఇయర్ కన్ఫర్మ్ గా మనీ ఇస్తానని ప్రామిస్ కూడా చేశారుగా, అయినా సరే నువ్వు ఇలా పేచి పెట్టడం ఏం బాగోలేదు, పద వెళ్దాం, అవతల కాలేజ్ బస్ వచ్చేస్తుంది. ఇలా చంద్రిక తన చెల్లికి సర్ది చెప్పి అక్కడి నుండి బయటకు తీసుకెళ్తుంది. అలా ఇంటి బయటకు వచ్చిన అక్క చెల్లెళ్ళు రోడ్డు సైడ్ నడుచుకుంటూ బస్టాప్ వద్దకు చేరుకుని కాలేజ్ బస్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇదిలా ఉండగా ఆ బస్టాప్ కి ఆపోజిట్ రోడ్ లో ఒక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంకు వద్దకు ఒక పెద్ద అయిన సైకిల్ మీద వచ్చి హడావిడిగా బ్యాంకులోకి వెళ్తాడు. అలా బ్యాంకు లోపలికి వెళ్లిన ఆ పెద్ద అయిన నేరుగా క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లి క్యాషియర్ తో, సార్ నమస్తే. ఓ సుబ్బారావు, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు మనీ డిపాజిట్ చేయడానికా? అబ్బే లేదు సార్, నా కూతురికి పెళ్లి ఖాయమైంది. ఓ కంగ్రాట్స్. థ్యాంక్స్ సార్, అందుకని ఇన్ని సంవత్సరాలుగా మీ బ్యాంకులో దాచుకున్న నా డబ్బుని ఈరోజు తీసుకెళ్దామని వచ్చాను. అవునా, సరే అలా కూర్చో, నీ ఖాతాలో ఎంత లెక్కుందో చూసి ఇప్పుడే ఇచ్చేస్తా. సార్ కొంచెం తొందరగా ఇవ్వండి సార్, ఎందుకంటే బంగారం షాప్ కి వెళ్లే పనుంది. తొందరగానే ఇచ్చేస్తాలే, నువ్వు ఒక 5 నిమిషాలు అలా కూర్చో అని అలా ఆ క్యాషియర్ పెద్దాయనని కూర్చోబెట్టి స్లిప్ రాసి
డబ్బును మెషిన్లో లెక్కపెట్టి పెద్దాయనను పిలిచి చాలా డబ్బు కట్టలిస్తాడు. అప్పుడు ఆ పెద్దాయన ఒక సంచిలో డబ్బు కట్టలు వేసుకుని హడావిడిగా బ్యాంకు బయటికి వచ్చి సైకిల్ కి తగిలించుకుని వెళ్లబోతుంటే అనుకోకుండా సైకిల్ అదుపు తప్పి సంచి నేల మీద పడిపోయి డబ్బు కట్టలు ఉన్న రబ్బర్ బ్యాండ్ తెగిపోతుంది. అప్పుడు అదే సమయానికి పెద్ద గాలి కూడా వీచడంతో ఒక్కసారిగా డబ్బు నోట్లన్నీ గాల్లోకి ఎగిరిపోతాయి. ఈ విధంగా నోట్లన్నీ బ్యాంకు దగ్గర నుండి చంద్రిక హరిత నిలబడి ఉన్న బస్ స్టాప్ వరకు గాల్లో ఎగురుతుంటాయి. అప్పుడలా గాలికి ఎగురుతున్న డబ్బు నోట్లని చూసి ఆ పెద్దాయన, అయ్యో నా డబ్బులు, అయ్యో నా డబ్బులు, నా కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు, ఎవరైనా వాటిని తీసుకుంటే తిరిగి ఇచ్చేయండి, ప్లీజ్ ఇచ్చేయండి అని పెద్దాయన ఏడుస్తూ అరుస్తుంటాడు. అప్పుడు అక్కడ రోడ్డు మీద నడిచే కొంతమంది వాళ్ళకి దొరికిన డబ్బును ఆ పెద్దాయనకు తిరిగిచ్చేస్తారు. ఒక డబ్బు నోటు హరిత దగ్గరికి ఎగురుకుంటూ వస్తుంది. అప్పుడు హరిత ఆ నోటు తీసుకుని తన బ్యాగ్ లోపల వేసుకుంటుంది. అది గమనించిన చంద్రిక హరితతో, వద్దు హరిత, నువ్వు చేసేది తప్పు, మర్యాదగా ఆ నోటును పెద్దాయనకు తిరిగిచ్చే. నేనే మా నోటును పెద్దాయన దగ్గర నుండి లాక్కోలేదక్కా, దానంతటదే నా దగ్గరికి ఎగురుకుంటూ వచ్చింది, అందుకే ఆ నోటు నాకు సొంతం అని హరిత పొగరుగా అక్కకు బదిలిచ్చింది. ఇంతలో కాలేజ్ బస్సు రావడంతో అక్క చెల్లెళ్ళు బస్ ఎక్కి కాలేజ్ కి వెళ్లిపోయారు. అలా కాలేజ్ కి వెళ్లిన తరువాత అక్క చెల్లెళ్ళు ఎవరి క్లాస్ రూమ్ కి వాళ్ళు వెళ్లిపోయారు. హరిత తన క్లాస్ లోకి వెళ్లగానే ఒక టీచర్ వచ్చి ఇలా అంటుంది, పిల్లలు నిన్న నేను చెప్పిన విధంగా అందరూ ఎగ్జామ్ ఫీజు తెచ్చారుగా, ఇప్పుడు వన్ బై వన్ వచ్చి నాకు ఫీజు ఇచ్చేసి మీ హాల్ టికెట్స్ తీసుకోండి, సరేనా అని టీచర్ చెప్పగానే హరిత తన బ్యాగ్ లో ఉన్న ఎగ్జామ్ ఫీజు డబ్బుల కవర్ కోసం వెతుకుతుంది. అప్పుడు ఆ డబ్బుల కవర్ ఉండదు. ఇక ఆ కవర్ కనిపించకపోవడంతో హరిత క్లాస్ అవగానే కాలేజ్ గ్రౌండ్ లో కూర్చుని ఏడుస్తుంది. అప్పుడు చంద్రిక హరిత దగ్గరికి వచ్చి, ఏమైంది హరిత, ఎందుకు ఏడుస్తున్నావు? నా నెచ్చిన డబ్బుల కవర్ కనిపించట్లేదక్కా. ఆ కవర్ ఇదేనేమో చూడు అని చెప్పి కనిపించకుండా పోయిన హరిత డబ్బుల కవర్ చూపిస్తుంది చంద్రిక. ఆ కవర్ చూసిన హరిత వెంటనే ఆనందంతో కన్నీరు తుడుచుకొని ఇలాంటుంది, అక్క ఇది నీకెక్కడ దొరికింది? ఈ రోజు పొద్దున నువ్వు బస్ స్టాప్ లో నోటు తీసుకోవడానికి వంగావుగా, అప్పుడు నీ బ్యాగ్ లో నుండి ఈ కవర్ పడిపోయింది, అంతే, వెంటనే తీసి జాగ్రత్త చేశాను. మరి అప్పుడే నాకు ఇచ్చేయొచ్చుగా. చూసావా హరిత, నీకు సంబంధించి డబ్బులు పోయాయనేసరికి ఎంతో కంగారు పడిపోయి ఏడుస్తూ కూర్చున్నావుగా, మరి ఆ పెద్దాయన కూడా తనకు సంబంధించిన డబ్బు పోయిందని ఎంత బాధపడుతుంటాడు? అలా ఒకరికి సంబంధించిన డబ్బు పోతే ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియాలని ఈ పని చేశా. సారీ అక్క, నేను ఆ పెద్దాయన నోటును తీసుకుని తప్పు చేశాను, కాలేజ్ నుండి వెళ్లిపోయేటప్పుడు ఆయన నోటు ఆయనకు తిరిగిచ్చేస్తాను అని హరిత తాను చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడుతుంది.